Friends, welcome to How to Earn channel. Ivalinchi meeku share market gurinchi poorthi avagahana videos ni mana channel lo upload cheyadam jarutundi. Every day oka video meeku available ga untundi. Maamuluga ide share market gurinchi meeru training teeskovalante velallo training ko amount anedi pay cheyalsi vastundi. Kani free ga meeku prati roju oka video ni upload cheyadam jarutundi. Kachithanga షేర్ మార్కెట్పై ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. మొదటగా షేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. షేర్ మార్కెట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. దీని ద్వారా కంపెనీలు తమ షేర్లను, షేర్కే మరొక నేమ్ ఏంటి అంటే ఈక్విటీ, దీన్ని ప్రజలకు అమ్ముతాయన్నమాట. మరియు ఇన్వెస్టర్లు ఆ షేర్లను కొనుగోలు చేసి తమకు సంబంధించిన వాటాని పొందుతారు. ఇన్వెస్టర్లు ఏదైనా కంపెనీకి షేర్ల రూపంలో డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు. దానికి బదులుగా ఆ కంపెనీలో కొంత ఓనర్షిప్ అనేది పొందుతారన్నమాట. షేర్ మార్కెట్ అనేది రెండు ప్రధాన విభాగాల్లో ఉంటుంది. ఒకటి ప్రాథమిక మార్కెట్, దీన్నే ప్రైమరీ మార్కెట్ అని కూడా అంటారు. ఇందులో కంపెనీలు తొలిసారిగా షేర్లు అంటే ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఇష్యూ చేస్తాయన్నమాట. ఇక ద్వితీయ మార్కెట్ విషయానికి వస్తే సెకండరీ మార్కెట్ అంటారు. ఇక్కడ ఇన్వెస్టర్లు ఇప్పటికే జారీ చేసిన షేర్లను ఇతర ఇన్వెస్టర్లతో కొనుగోలు చేసి అమ్ముకోవచ్చు. ఇక షేర్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మన షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మీరు మొదట ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే దీని ద్వారా మీరు షేర్లను డిజిటల్గా కొనుగోలు చేసి భద్రపరచవచ్చు. ఈ అకౌంట్ బ్యాంక్ అనేది అకౌంట్ లాగా ఉంటుంది, కానీ మీ షేర్లను భద్రపరుస్తుంది అంతే. ఇక ఈ డీమ్యాట్ అకౌంట్ని ఎక్కడ ఓపెన్ చేయాలి అంటే స్టాక్ బ్రోకర్తో మనము ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలి. స్టాక్స్ కొనుగోలు చేయడం మరియు అమ్మడం కోసం మీకు ఒక ట్రేడింగ్ అకౌంట్ అవసరం. దీనికి ఒక స్టాక్ బ్రోకర్ అనేది అవసరం. జీరోదా, అప్ స్టాక్, ఏంజిల్ వన్ లాంటి బ్రోకర్స్ అందుబాటులో ఉంటారు. ఐపీఓ లేదా షేర్లను కొనుగోలు చేయండి. బై షేర్స్ ఆర్ ఐపీఓ, మీరు డీమ్యాట్ అకౌంట్ కలిగి ఉన్నాక మీరు ఐపీఓలో లేదా ద్వితీయ మార్కెట్లో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. మీరు ఒక కంపెనీని ఎంచుకొని దాని షేర్లను కొనుగోలు కూడా చేయవచ్చు. ఇక రీసెర్చ్ మరియు అనాలసిస్ విషయానికి వస్తే షేర్లను కొనడానికి ముందు మీరు ఆ కంపెనీ గురించి వాస్తవిక సమాచారాన్ని తెలుసుకోవాలి. దీనికోసం ఫండమెంటల్ అనాలసిస్ అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేది, మీరు టెక్నికల్ అనాలసిస్ అంటే షేర్ ధరలు, గ్రాఫ్లు ఒకసారి చెక్ చేయాలన్నమాట. ఇక స్పెసిఫిక్ స్టాక్ లేదా మ్యూచువల్ ఫండ్స్, మీరు ప్రత్యక్షంగా స్టాక్స్ కొనచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అనేక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కొత్తగా ప్రారంభించే వారికి మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా సురక్షితం. ఇక లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మీ లక్ష్యాలను బట్టి మీరు స్టాక్స్లో దీర్ఘకాలికంగా లేదా తాత్కాలికంగా ఇన్వెస్ట్ అనేది చేయవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే సంవత్సరాల పాటు నిలబెట్టుకోవడం అన్నమాట. అలాగే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే కొద్ది రోజులు లేదా వారాలకే ట్రేడింగ్ చేయడం. ఇక క్రమం తప్పకుండా ట్రాక్ చేయాలి. షేర్లకు సంబంధించిన సమాచారం మరియు మార్కెట్ ట్రెండ్స్ గురించి అప్డేట్ అవుతూ ఉండాలి. మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేయడం చాలా ముఖ్యం. ఇక ముఖ్యంగా మీరు గమనించాల్సింది, ఇన్వెస్టింగ్ రిస్క్ ఉండే ప్రక్రియ కాబట్టి ప్రారంభంలో చిన్న మొత్తంలో ప్రారంభించి మార్కెట్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది.